అభిరుచి గుమ్మడి శనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. గుమ్మడికాయ ముక్కలు 2 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు గింజలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. సో ఇక్కడ ముందుగా శనగపప్పు కాసేపు నానబెట్టి ఒక అరగంట అలా నానబెట్టేసి మిక్సీలో ఉడికించి పెట్టేసుకోవాలి. అంటే పొడి పొడిగా ఉండాలి, పొడి పొడిగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు. లేదు ఓకే. కొద్దిగా నూనె వేసేసుకుని తాలింపు గింజలు ఈ కొద్దిగా అంటే మనకు దూరగా వేగాలి. దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకున్నాం. ఓకే. కొద్దిగా కరివేపాకు, గుమ్మడికాయ ముక్కలు అండి. చెక్కు తీసేసి గింజలు కూడా తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి శనగపప్పు, అది యాడ్ చేసుకోవాలి. ఓకే. అలాగే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా నీళ్ళు పోసేసుకుని సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓకే, రెడీ అయిపోయింది. చివరగా కొత్తిమీర. కొత్తిమీర ఓకే అండి, కర్రీ రెడీ. సో సింపుల్ గానే మనం రెడీ చేసుకోవచ్చు. ఎస్ ఓకే అండి, గుమ్మడి శనగపప్పు కూర రెడీ అయిపోయింది.